हाय वेलकम टू सोशल विंग ई रोजु मनं गाड्से गांधी ने एंदुकु चंपारु दानिकि गल कारणालेंटो तेलुसुकुंदां। नाथुराम गाड्से नाथुराम गाड्से मे 19 1910 जन्मिंचारु। गांधी ने हत्य चेसिन वारिलो इतनु प्रधान पात्रधारुडु। गांधी ने हत्य चेसिन व्यक्तिगा इतनु अंदरिकी बागा तेलुसु। इतनु महाराष्ट्रलोनि पुणे डिस्ट्रिक्ट्लो बारामतिलो जन्मिंचारु। इतनि तल्लि पेरु लक्ष्मी, तंड्रि पेरु विनायक वामनराव गाड्से। गाड्से कूडा मोदट्लो गांधीनि अभिमानिंचेवाडु। तर्वात तर्वात गांधी विधानालु नच्चक गांधीयवादं नुंचि बयटिकि वच्चि आरएसएस लो चेराडु। 1948 लो पूना नुंडि पब्लिश चेसिन हिंदू महासभ वारी हिंदू राष्ट्र वीक्ली मैगजीन कु इतनु एडिटर गा कूडा पनिचेशारु। अयिते 1947 लो काश्मीर विषयमै भारत पाकिस्तान युद्धं तर्वात ఇటు భారత్లోను అటు పాకిస్తాన్లోను సిచ్యువేషన్స్ చాలా ఘోరంగా తయారయ్యాయి। ముస్లింస్ అందరినీ పాకిస్తాన్కు పంపాలని, వారితో కలిసి ఉండడం అసలు కుదరదని కొంతమంది ముఖ్యమైన లీడర్స్ వాళ్ళ వాయిస్ని వినిపించారు। గాంధీకి ఈ సిచ్యువేషన్స్ చాలా షాక్ని ఇచ్చాయి। అండ్ దీంతో పాటు విభజన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు ఇవ్వవలసిన 55 కోట్లు ఇవ్వడానికి భారత్ నిరాకరించింది। ఒకవేళ మనం వాళ్ళకు ఆ డబ్బు ఇస్తే తిరిగి ఆ డబ్బును మనపైన యుద్ధం చేయడానికే యూజ్ చేస్తారు అని పటేల్ లాంటి కొంతమంది లీడర్స్ కూడా చెప్పారు। కానీ ఆ డబ్బులు ఇవ్వకపోతే పాకిస్తాన్ మరింత గొడవ చేస్తుందని, ఆ గొడవ రెండు దేశాల ప్రజల మీద అండ్ మత విద్వేషాల మీద పడి చాలా దూరం వెళ్తుందని గాంధీ అభిప్రాయపడ్డారు। చివరకు ఎవరు ఎంత చెప్పినా పాకిస్తాన్కు ఇవ్వాల్సిన 55 కోట్లు ఇవ్వాలని, ఈ మతాల మధ్య గొడవలు ఆగాలని ఢిల్లీలో గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు। ఎవరు ఎంత చెప్పినా దీక్ష మాత్రం మానలేదు గాంధీజీ। ఇదే విషయంలో గాడ్సేకి కూడా కోపం వచ్చింది। ఈ విషయంలో ఎవరు ఎంత చెప్పినా గాంధీ వినకపోవడం, ఎవరూ కూడా గాంధీకి గట్టిగా చెప్పే సాహసం చేయలేకపోవడం కూడా గాడ్సే కోపానికి కారణమైంది। ఈ విషయంలో ఆగ్రహించిన నాథురామ్ గాడ్సే, గోపాల్ గాడ్సే మరికొందరు సహాయంతో గాంధీని హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు। ముందుగా ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం గాడ్సే 0.380 ACP సీరియల్ నెంబర్ 6068 24 నెంబర్ కలిగిన బెరెట్టా M1934 అనే మోడల్ సెమీ ఆటోమేటిక్ పిస్తల్తో గాంధీని 1948 జనవరి 30 బిల్లా నివాసం వద్ద ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా కాల్చి చంపారు। అప్పుడు గాంధీ కింద పడుతూ హే రామ్ అని అన్నారని చెప్తారు। 1944-1948 వరకు గాంధీ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన వెంకట కళ్యాణం గాంధీ హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు। అతని మాటల ప్రకారం 1948 జనవరి 30 సాయంత్రం 5:17 గాంధీ ప్రార్థనా సమావేశాన్ని ముగించుకొని బయటకు వస్తున్నప్పుడు గాడ్సే గాంధీకి ఎదురుగా వచ్చారు। అప్పుడు గాంధీ పక్కనే ఉన్న ఆచా చాటోపాధ్యాయ అనే ఆమె గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ పక్కకి జరగండి, ఆల్రెడీ చాలా లేట్ అయిందని తోస్తూనే ఉంది। కానీ గాడ్సే ప్లాన్ ప్రకారం తాను తెచ్చుకున్న పిస్తల్తో గాంధీని 3 సార్లు గుండెల్లో కాల్చి చంపారు। దాంతో గాంధీ అక్కడికక్కడే కింద పడిపోయారు। గాంధీని చంపిన వెంటనే గాడ్సే తనంతట తానే పోలీస్ అంటూ గట్టిగా అరుస్తూ చివరకు పోలీసులకు లొంగిపోయారు। గాడ్సే మాటల ప్రకారం తాను ఈ పని ముందుగా ప్లాన్ చేసుకొని చేశారు అని, అంతేగాని ఏదో కోపంలోనో ఆవేశంలోనో చేశానని ఎవరూ అనుకోవద్దని తాను అనుకున్నారు। తాను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించానని కానీ, పిస్తల్ని వదిలించుకోవాలని అనుకుంటున్నానని కానీ ఎవ్వరూ అనుకోకూడదని పిస్తల్తో సహా లొంగిపోవడమే తన ఆలోచన అని తెలిపారు। తర్వాత గాడ్సేను అరెస్ట్ చేసి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లారు। అక్కడ గాడ్సే మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు। ఈ కేసు విచారణ అనంతరం గాడ్సేను అతనికి హత్యలో హెల్ప్ చేసిన నారాయణ ఆప్టెల్ను 1949 నవంబర్ 15 ఉరితీశారు। ఉరితీసే ముందు గాడ్సే చెప్పిన మాటల ప్రకారం గాంధీజీ బతికి ఉంటే జమ్మూ కాశ్మీర్ని కూడా పాకిస్తాన్కు ఇచ్చేసేవారని, అందుకే గాంధీని కాల్చి చంపానని చెప్పారు। స్వాతంత్రం వచ్చాక గాంధీజీ బతికితే మహా అయితే మరో 10 ఏళ్ళు బతకచ్చు, కానీ తను భారత్ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నానని, తనకు భారత్ యొక్క భవిష్యత్తే ముఖ్యమని, భారత్ని ముక్కలు చేయడం ఇష్టం లేకే ఈ పనిని చేస్తున్నానని గర్వంగా చెప్పుకున్నారు గాడ్సే। ఇదండి గాంధీని చంపడం వెనుక ఉన్న అసలు నిజాలు। నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సోషల్ వింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి।